హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధూస్ కిచెన్. ఈరోజు క్యాప్సికమ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది కారం పెట్టడం అండి. కారం పెట్టాలి అంటారు కదా వేపుడికి, అలా కారం పెట్టి చేసిన క్యాప్సికమ్ ఫ్రై ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ లిస్ట్, కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ 1/4 కిలో తీసుకున్నాను, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పసుపు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి 1 బాటి తీసుకున్నాను, వేరుశనగ గుళ్ళు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, సాయి మినపప్పు, శనగపప్పు. ఫస్ట్ కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉంచుకుని పల్లీలు వేసేసుకోవాలి. ఇలా వేరుశనగుళ్ళు 1-2 నిమిషాల పాటు వేగాలి. ఇవి అన్నిటితో పాటు వేగితే సరిగా వేగవు, అందుకే ముందు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత శనగపప్పు, సాయి మినపప్పు వేసుకోవాలి. ఇవి కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలానే ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి, జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా 1-2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఇలా వేపుకుని పౌడర్ చేసుకోవడం వల్ల మనకి చాలా రుచిగా ఉంటుంది. వేపుడు కారం పెట్టడం అంటారు కదా, వంకాయ కారం, అలానే క్యాప్సికమ్ కూడా కారం పెట్టడం ఇది. ఇలా వేపుకుని పౌడర్ని కనుక మనకి క్యాప్సికమ్ కుక్ అయిపోయాక వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. రొటీన్గా క్యాప్సికమ్ కర్రీ అలా బోర్ కొడతాయి కదా, ఇలా చేసి చూడండి. వేగిపోయాయి, వీటిని పక్కకు తీసేసుకుని మళ్ళీ అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని వీటిని వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇవి ఒకసారి మిక్స్ చేసేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 5 నిమిషాల సేపు వీటిని మగ్గనివ్వాలి. మామూలుగా వేపుడు చేసేసి పోపు పెట్టి వేపుడు చేసిన దానికన్నా ఇలా కారం పెట్టడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. వేపుడు అందరూ ఇష్టంగా తింటారు. చల్లారిపోయాయి పోపులు, ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసేసుకుందాం. మరీ మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేయకుండా ఇలా కొంచెం బెరుగ్గా ఉంటే మనకి చాలా బాగుంటుంది కారం పెట్టినప్పుడు. చూసారు కదా, సేమ్ ఇలా ఉన్నట్లయితే కనుక మనకు అవి తగులుతూ, పల్లి ముక్కలు, శనగపప్పు ముక్కలు ఇవి తగులుతూ నోటికి చాలా రుచిగా ఉంటుంది. ఇదొక టిప్ అన్నమాట, ఇలా కారం పెట్టే వాటికి ఇలా మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూసుకుందాం. చూసారు కదా వాటర్ ఫామ్ అయ్యాయి కుక్ అవుతున్నప్పుడు. సాల్ట్ కూడా వేసేసాం కదా, సో మనకి మళ్ళీ మూత పెట్టుకుని వీటిని కుక్ అవనిద్దాం. చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది క్యాప్సికమ్. చాలామంది క్యాప్సికమ్ రుచి ఇష్టపడరు, ఇలా కారం పెట్టి చేయండి. సేమ్ వంకాయ కారం ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. ట్రై చేసి చూడండి. వేగిపోయింది, ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి. ఇది మన కారాన్ని బట్టి ఎంత పడుతుందో చూసుకుని వేసుకోవాలి. మీకు ఏదైనా పౌడర్ కనుక ఇది మిగిలితే ఎయిర్ టైట్నర్లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఫ్రైలోకి కానీ వేరే ఏదైనా ఫ్రైలోకి కానీ దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకొంచెం పడుతుంది, వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అయిపోయింది, రెడీ అయిపోయింది క్యాప్సికమ్ ఫ్రై. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే క్యాప్సికమ్ కారం రెసిపీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకోండి. ఇలా వేడివేడిగా చాలా బాగుంటుంది. ఇది సాంబార్లోకి, పప్పులోకి, అలానే ఏదైనా రసంలోకి మంచం కింద తీసుకుంటే చాలా బాగుంటుంది. సైడ్ డిష్ కింద, అలానే కాకుండా ఇలానే విడిగా రైస్లో కలుపుకుని తిన్నా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇచ్చేసేయండి. మీకు ఫ్రై ఎలా వచ్చిందో, అలానే టేస్ట్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.